हेलो अंडी हाई वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स एला उन्नारू बागुन्नारा नेनु चाला बागुन्ना अंडी ई रोज कूडा मनम इंकोक डिजाइन चेद्दामु दानिकी मनम फैब्रिक यूज चेसुकुन्नानु नेनु सारी लोदि अंटे अडिगिन वाळ्ळु इदि अडिगारु अन्नमाट सारी वाळ्ळु फैब्रिक वच्चेसि मनकी नेट क्लॉथ अंडी इदि मनकी फैब्रिक शॉप्स वेरे उंटाई ओनली फैब्रिक अमतर अदे अंडी इप्ड मन चुन्नील कोसम कानिवंडी लेदंटे लेहंगाल कोसम विडिविडिगा क्लॉथ्स तीसुकुंटां कदा फैब्रिक्स अदे ड्रेसलु कूडा कुट्टिंचुकोवडं कोसम विडिगा फैब्रिक तीसुकोनी चेस्तुंटां कदा अट्लांटि शॉप्स उंटायंडि वाटिल्लो अयिते मनकि अन्नि कलर्स कूडा దొరుకుతాయి మీటర్ వచ్చేసి ఇది క్లాత్ మీటర్ వచ్చేసి 60 రూపాయలు 60 ఆర్ 80 ఉంటుంది అంతే ఒక మీటర్ అన్నమాట మనకి సారీకి వచ్చేసి ఒక హాఫ్ మీటర్ కూడా పట్టదు ఎగ్జాక్ట్ గా ఎంత పడుతుందో అయితే నేను చూడలేదు కానీ మనకి క్లాత్ అయితే మీటర్ అయితే పట్టదండి కొంచెం ఇదిగో ఇది మీటర్ కదా ఇదంతా దీంట్లోనే ఇంత వరకు మనం ఇంత బార్ కట్ చేసుకుంటే అంత వరకు పడుతుంది మనం తీసుకున్న లెంగ్త్ ని బట్టి అలాగే వాడుతున్న క్లాత్ ని బట్టి ఇంత వరకు అయితే సరిపోతుంది ఇంత ఇంకా మీటర్ అయితే తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు కొంచెం కొంచెం ఇవ్వరు కదా మీటర్ తెచ్చి పెట్టుకుంటే మన సారీకి సరిపోని ఉంటుంది సరే అయితే ఇది ఫ్యాబ్రిక్ ఇలా మడత పెట్టుకొని కట్ చేసుకోవాలి 2.5 తీసుకోండి ఇంచెస్ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోండి అంటే ఇటువైపు 2.5 ఇటువైపు 2.5 ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడి వరకు 2.5 ఇక్కడి వరకు మార్క్ చేసుకోండి అలాగే మీరు ఇలా బార్గా కట్ చేసిన తర్వాత మడత పెట్టేసి మళ్ళీ ఇట 2.5 చూసుకొని ఎంత వరకు వస్తే అంత వరకు చూసి కట్ చేసి పెట్టుకోవాలి ఇంకో నేను ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నాది ఎంత లెంగ్త్ వచ్చిందో చూద్దాం ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి మెజర్స్ మారిపోతుంటాయి కట్ చేసేటప్పుడు సిజర్ పక్కకు పోతుంటుంది నాకైతే రాదు కరెక్ట్గా 3 వచ్చిందండి నాకు ఇటువైపు 3 ఉంది ఇటువైపు 2.5 పెట్టుకుంటే ఇంకో 2.5 ఉంది ఇటువైపు 2.5 ఉంది అయితే ఒకవేళ మీకు స్క్వేర్ రాలేదనుకోండి ప్రాబ్లం ఏం లేదు కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు అది మనం సరిగా ఎలా రావాలో చూసుకుందాం ఖచ్చితంగా మీరు స్క్వేర్ షేప్ తోటే చేసే డిజైన్ ఏదన్నా ఉంది అంటే మనకి స్క్వేర్ షేప్ రావడానికి ఏం చేయాలి అని అంటే ఒక ముక్కొన్న తీసి ఇలా పెట్టుకొని ఇక్కడ కట్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది చూసారా ఇది ఎక్స్ట్రా ఉందన్నమాట మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇది కట్ చేసేసుకుంటే మనకి ఈక్వల్ సైజ్ వస్తుంది అది ఒకటి అలా కాదు అనుకుంటే మనం కట్టుకున్న తర్వాత కూడా మనకి క్లాత్ వేస్ట్ కాకుండా మనకి మంచిగా రావాలి అని అనుకుంటే టాసెల్ ఫస్ట్ ఒకటి ఇలా పెట్టుకోండి దాని తర్వాత ఒకటి ఇలా పెట్టండి దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇట్లా మనం కార్నర్లు అన్నీ కలిసిపోయేటట్లుగా ఇట్లా విడివిడిగా పెట్టేసుకుంటే నేను మీకు చూపిస్తా ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని మనకి సెంటర్లోనే మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి 4 వచ్చినాయి 4 తీసుకున్నాను నేను 4 తీసుకొని ఈ కాటన్ తీసుకోండి ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఇలా 2 ఫింగర్స్ తోటి ఒత్తుతూ ఈ మొత్తం ఒక దగ్గరికి తెచ్చుకోండి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి అవి కాస్త లూజ్ ఇచ్చి సరి చేసుకుంటూ ఉండండి ఇలా ఈ చేత్తో కాస్త లూజ్ రావాలి ఇలా ఈ చేత్తో సరి చేసుకుంటూ ఉండాలి అలా అయితే మనకి లోపల కాటన్ కూడా మంచి బాల్లా రెడీ అవుతుంది ఓకేనా అలా వచ్చిన తర్వాత మనం దీన్ని థ్రెడ్తో కట్టేద్దాం
सूदी दारं तीसुकोनि कूडा कुट्टुकोवच्चुंडि कापोते अंतकंटे मुंदु मात्रानिकि मनं दारंतो चुट्टुकोवाल्सिंदे एंदुकनंटे ఒకేసారి ఇదింత ఓపెన్గా ఉన్నప్పుడు మన సూదిదారంతో కూర్చోటం అని అంటే కొంచెం రిస్క్ అన్నమాట. వస్తుంది బాగానే, కాకపోతే చెప్తున్నా కదా సమానంగా మంచిగా రాదు, నీట్గా రాదు, ఫినిషింగ్ మంచిగా ఉండదు. అందుకని కొంచెం ఒకసారి ఇలా చుట్టేసుకొని ఒక రెండు మూడు ముళ్ళు వేసుకున్న తర్వాత మనం శారీకి అటాచ్ చేసేటప్పుడు ఆ సూదిదారం తీసుకొని ఒక కాస్త అబ్బా కాస్త కుచ్చుకున్న అదే కాస్త కుట్టాము అని అంటే మనకి మంచిగా వస్తుంది అన్నమాట. సరే అది తర్వాత చూపిస్తాను, ముందైతే ఇలా కట్టుకుంటాం కదా మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ కొనలు ఉన్నాయి కదా ఇలా సర్చేసి పట్టుకోండి, ఇలా సర్చేసి పట్టుకుంటే ఇక్కడ కొనలు ఉన్నాయి కదా కొంచెం కొంచెంగా వాటిని కట్ చేసుకుందాం. అంతే, చూసారా మనకి అసలు క్లాత్ వేస్ట్ అవ్వకుండా మంచిగా ఈ కొంచెంగా క్లాత్ వేస్ట్ అయిపోతుందన్నమాట. ఇలా వస్తుంది మనకి టాజల్ వచ్చేసి. మీకు ఇంకా రాలేదు అనుకుంటే ఇలా చూసుకొనైనా కూడా మనము ఇలా కట్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ కొనలు మాత్రమే పోతాయి అన్నమాట, అంటే స్క్వేర్ షేప్ తీసుకున్నాం కాబట్టి మనం ఆ మూలకు ఉన్న కొనలు మాత్రమే పోతాయి అన్నమాట ఇంతవరకే. అలా కాకుండా మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఈ కొనలో పెట్టేస్తాం కదా మనం, దీంట్లో పెట్టేస్తాం, దీంట్లో పెట్టేసి చేస్తాం కాటన్ ఇది. దీంట్లో పెట్టేసి చేస్తాం, ఇలా పెట్టేసి ఇలా చేస్తూ ఉంటాం కదా. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక్క మడత మేము పెట్టుకున్నప్పుడు మనకి కాటన్ కనపడుతుంది, దీనికి దీనికి తేడా ఉంటుంది, కాటన్ కనపడుతుంది కదా. దానివల్ల కూడా ఒక రెండు మూడు మడతలు పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా చేశారనుకోండి అయినా కనపడుతుందిలే. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము ఇక్కడ కట్టేసి ఇక్కడ థ్రెడ్ ఇది కట్ చేసామనంటే ఎంత క్లాత్ వేస్ట్ అయిపోతుందండి కదా. అందుకని మనం మీటర్ 80 రూపాయలు పెట్టుకొని కొచ్చుకుంటున్నాం, సగం మనకి వేస్ట్ అయిపోతే ఇంకా మనకి ఏం యూజ్ ఉంటుంది కదా. అందుకోసం అనేసండి మనకి క్లాత్ వేస్ట్ అవ్వకోకుండా అలా చేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనం క్లాత్ సేవ్ చేసుకోవచ్చు, మనకి డిజైన్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. రెగ్యులర్గా చేసే డిజైనే అందరూ కూడా నాకు తెలిసినది నేను చెప్దామనేసి వీడియో చేస్తున్నాను అంతే. అయితే ఇంతకు ముందు కూడా నేను ఫ్యాబ్రిక్ డిజైన్స్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పాను, కాకపోతే ఈ రీసెంట్గా చెప్పలేదు, చాలా రోజులైపోయింది. నేను స్టార్టింగ్లో చేసుకున్నప్పుడు చెప్పా అంటే ఇదే డిజైన్, ఇట్లాంటి డిజైనే బ్లూ అండ్ వైట్, వైట్ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్ ఆ కుచ్చు చేసినప్పుడు చెప్పినా అన్నమాట నేను. అంతే, మళ్ళీ చెప్పలేదు, అది చేసి కూడా చాలా అయిపోయింది. అందుకోసం అనేసి కొత్తగా వస్తున్నారు కదా చాలామంది సిస్టర్సు, అందుకోసం అనేసి కొంచెం రిస్క్ తీసుకున్నాను. అంతే, ఇలా కుట్టాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మీకు వీలుంటే కుదిరితే ఒకటి చెప్తాను. చిన్న బీడ్స్ ఉన్నాయి చూసారా, మీకు నచ్చితేనే నచ్చకపోతే ఏం లేదు ఇవి తీసుకోండి. నేను ఈ కుచ్చుకైతే చేయట్లేదు కానీ ఇలా, కానీ ఇంతసేపు నా వీడియో అయితే చూస్తారు కదా అది రెగ్యులర్గా కాకుండా కొంచెం నేను మీకు ఒక ఐడియా చెప్తాను అంతే. అయ్యో ఇవి దూరట్లే కూడా, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. ఇలా ఉంది కదా, దీనిని ఇలా చుట్టేసేయండి. ఇగో ఇలా ఇలా చుట్టేసి సరిపోలేదు, ఇంకో రెండు తీసుకుందాం, 1, 2, 3 తీసుకుంటా, 3 అయిపోతాయి కదా. అయ్యా
ఇవి తీసుకున్న తర్వాత ఇలా చుట్టేసి ఈ బీడ్స్ ఉన్నాయి కదా వీటి లోపల నుంచి నీడిల్ తీయండి ఒక రెండు అటుకో మూడు అటుకో ఒకదానికో మీ ఇష్టం మీకు గట్టిగా ఉంటుంది అని అంటే ఒకదానితో వదిలేయండి లేదంటే ఒక రెండు మూడు తీసుకోండి సరే నేనే సజెస్ట్ చేస్తా రెండు బీడ్స్కి కుచ్చండి కుచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పైకి తీసుకురండి ఓకేనా ఇలా పైకి తీసుకురావాలి ఇలా పైకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం బీడ్స్ పెట్టుకుందాం మీకు అవైలబుల్గా స్టోన్ రింగ్స్ ఉంటాయి కదా అండి మనకి స్టోన్ రింగ్స్ పెట్టుకొని బీడ్స్ పెట్టుకున్నట్టయితే మనకి కుచ్చు రెడీ అయిపోతుంది అన్నమాట ఇంకా నేనైతే వైట్ పల్స్ యూజ్ చేశాను స్టోన్ రింగ్స్ ప్రస్తుతానికి అవైలబుల్ లేవు మీకు చూపిస్తాను ఉందండి ఇంకా ఇలా స్టోన్ బీడ్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఇలా కా ఇలానే ఇలా చేసుకోవచ్చు ఇది లేకుండా చేయొచ్చు ఇది లేకుండా కూడా చేసిన ఇలా ఇలా చేసుకోవచ్చు ఇంకా ఇలా చేయొచ్చు అయితే వీటికి మనము ఈ పై పైన అక్కడ ఒక పూస అక్కడ ఒక పూస కుచ్చుతాం కదా అలా అయినా చేసుకోవచ్చు అన్నమాట కాకపోతే ఇన్ని నేను వీళ్ళకైతే చేస్తానని చెప్పలేదు మీకు మాత్రమే చెప్తున్నా అన్నమాట ఇలా ఓకేనా అండి మరి ఇంకంతే ఇవాళ వరకు అయితే మీకు నా ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇంకంతే అండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.